వర్గం మీద ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇంకా చెయ్యాలా లేదంటే వైఫల్యం చెందారా? ముందే ప్లాన్ చేసుకోవాలి. వర్మతో కూర్చుని నేను, వర్మ ఒకరితో కుదురుతుంది, ఎందుకంటే వర్మ మరి ఎంతకాలం ఎమ్మెల్యే చేసిన ఆయన ఎందుకు చేయలేకపోయాడు అనే మాట వస్తుంది. కాబట్టి చెప్పరు. ఒక ఫీడ్బ్యాక్ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తో, ఇంటలెక్చువల్స్ తో, ఆడతో కూర్చుని అసలు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేసిన ఇంటలెక్చువల్స్ ఒక్కళ్ళు పోతారు దాంట్లో, లేబర్ ని, మిడిల్ క్లాస్ ని, ముగ్గురిని, మూడు తర మూడు వర్గాల్ని కూర్చోబెట్టుకుని అసలు మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అడిగి అవన్నిటితో ఒక మేనిఫెస్టో ప్రిపేర్ చేసుకుని వాటిట్లో ఏది చేయగలను ఏది చేయలేదు, ఐదేళ్లలో ఏం చేయగలను, ఐదేళ్ల తర్వాత అయితే ఏం చేయగలను, అధికారంలోకి వస్తే ఏం చేయగలను, అధికారంలో లేకపోయినా ఏం చేయగలను, ఇది ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి కన్విన్సింగ్ గా ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. లక్ష మెజార్టీ టార్గెట్ ఏంటి? అక్కడ ఆయన లక్ష మెజార్టీ అంటున్నారు కుప్పంలో ఈసారి, ఇక్కడ ఈయన లక్ష మెజార్టీ రావాలి అని ఈయన అంటున్నారు. అంటే ఏంటి, ఒక నెంబర్ అలా పెద్దదిగా కనిపించాలనా లేదంటే ఈసారి ఆ టార్గెట్ ఏమైనా కనిపిస్తుందా వాళ్ళకి? జగన్ అంటలేదు అనుకుంటా. జగన్ ఒక్కనే అనలేదు పాపం. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఒకళ్ళ ఊత పదం, సాధారణంగా చంద్రబాబు గారికి మానస పుత్రుడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన ఏదంటే తండ్రి దగ్గర నుంచి కొడుక్కి లక్షణాలు వస్తుంటాయి అంటారు కదా. ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి వాలంటీర్ ఈయన అంటాడు. అలా అనుకుంటే అసలు లోకేష్ అన్నలేదు మరి నాకు మానసపుత్రుడికి. ఆయన ఏం మాట్లాడితే ఈయన అదే మాట్లాడుతుంటాడు. ఆయన లక్ష అన్నాడు కాబట్టి ఈయన లక్ష అంటాడు. ఇంకొక మానసపుత్రికి ఉంది, ఆవిడ కూడా రేపు అంటదేం కడపలో లక్ష ఓట్లు మెజార్టీ. బేసిక్ గా ఆయన్ని ఫాలో అవడం అలవాటు అయ్యాక పద్దాక అదే ఫాలో అవుతున్నారు వీళ్ళు. అంత మించేం లేదు. ఇప్పుడు ఆయన అదేది క్రూర ప్రభుత్వం అన్నాడు అని చెప్పి వీళ్ళిద్దరు క్రూర ప్రభుత్వం, కొంచెం పదాలన్నా కొన్ని మార్చుకుంటే బాగుంటది. అంటే పిఠాపురం వరకు చూసుకుంటే కార్యకర్తలకే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు ఒక టార్గెట్ ఏమన్నా పెట్టారా బాబు గారు కానీ ఈయన గెలిపించాలి లక్ష ఓట్ల మెజార్టీ? వర్మకి చెప్పారు కదా అక్కడ, ఒక లక్ష ఓట్ల మెజారిటీ అన్నటువంటి పదం ఉంటే కొంచెం జనంలో అది నాంతా ఉంటే. అంటే నిన్న వర్మ ఎదురుకుండానే పవన్ కళ్యాణ్